హలో రైట్ హ్యాండ్స్ వ్యూయర్స్, కుక్కకు ఓ రోజు వస్తుందని సరదాగా అంటారు, కానీ నిజంగానే ఓ కుక్కకు అలాంటి రోజు వచ్చింది. వ్యక్తుల కట్టడాలకే కాదు, ఓ కుక్క జయంతిని కూడా జనం గుర్తు చేసుకుంటున్నారంటే అది తప్పకుండా ప్రత్యేకమైనదే. తన యజమాని వస్తాడని 9 ఏళ్ల పాటు రోజు రైల్వే స్టేషన్ లో ఎదురు చూసిన హచుకో చరిత్రలో నిలిచిపోయింది. దాని కథ చరిత్ర సృష్టించింది. హచుకో జనం మరవని హీరో. కుక్క విశ్వాసంగా ఉంటుందని ఊరకనే అనలేదు. అందుకు ఎన్నో ఉదంతాలున్నాయి. అలాంటి ఓ గొప్ప విశ్వాసకురాలు హచుకో. 100 ఏళ్లు గడుస్తున్నా దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ కుక్క యజమాని పట్ల ఎంతటి విధేయతను ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు. హచుకో జపాన్ లోని ఒడెట్ సిటీలో 1923లో జన్మించింది. అకిటా జాతికి చెందిన ఈ కుక్క విశ్వాసానికి మారుపేరుగా చరిత్రలో నిలిచింది. టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసే హిడ్సబురో యుయోనో అనే వ్యక్తి 9 నెలల వయసున్న హచుకోను కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే దానికి యజమానికి మధ్య గట్టి బంధం ఏర్పడింది. యుయోనో రోజు ఉదయం షిబుయా రైల్వే స్టేషన్ నుంచి యూనివర్సిటీకి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునేవాడు. సాయంత్ర సమయానికి యజమాని కోసమని హచుకో రైల్వే స్టేషన్ కు వెళ్లి ఎదురు చూసేది. యజమాని రాగానే ఆయనతో కలిసి ఇంటికి చేరుకునేది. రోజు అదొక దినచర్యగా సాగింది. అది 1924 సంవత్సరం. ఒకరోజు యూనివర్సిటీకి వెళ్లిన యుయోనో సాయంత్రం తిరిగి రాలేదు. హచుకో యజమాని కోసం రాత్రి వరకు రైల్వే స్టేషన్ లో ఎదురు చూసింది, కానీ యజమాని రాలేదు. మరుసటి రోజైనా వస్తాడని సాయంత్రం కాగానే రైల్వే స్టేషన్ కు వెళ్ళింది. అలా 1-2 రోజులు కాదు, ఏకంగా 9 ఏళ్ల పాటు ప్రతిరోజు యజమాని వస్తాడేమోనన్న ఆశతో రైల్వే స్టేషన్ లో ఎదురు చూసింది. కానీ జరిగింది ఏమిటంటే, యూనివర్సిటీలోని తరగతి గదిలోనే సెరబ్రల్ హెమరేజ్ తో యుయోనో చనిపోయాడు. ఆయన అంతిమ సంస్కారాలు కూడా అక్కడే పూర్తి చేశారు. అది తెలియక హచుకో మాత్రం యజమాని కోసం 7 ఏళ్లు ఎదురు చూసింది. హచుకోని గమనించిన రైల్వే స్టేషన్ మాస్టర్ దానికి ఆహారం అందించేవాడు. రోజు రైల్వే స్టేషన్ లో కుక్క ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. పిల్లలైతే కొట్టడం కూడా చేసేవారు. కానీ 1932 అక్టోబర్ లో జపనీస్ పత్రిక టోక్యో అసాహి సింబున్ హచుకో గురించి ఓ కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి హచుకో హీరోగా మారింది. అలా 9 సంవత్సరాల 9 నెలల 15 రోజుల పాటు తన యజమాని కోసం రైల్వే స్టేషన్ లో ఎదురు చూసిన హచుకో 1935లో తన 11 ఏళ్ల ఏట మరణించింది. దాని కథ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. హచుకో గౌరవార్థం వివరాలు సేకరించి షిబియా రైల్వే స్టేషన్ బయట కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. షిబియా రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు జీవితకాలం యజమాని పట్ల ఎంతో విధేయతను కనబరిచిన హచుకోకు తప్పక నివాళి అర్పిస్తుంటారు. హచి ఏ డాక్టైల్ పేరుతో హాలీవుడ్ లో సినిమా తీశారు. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. హచుకో చనిపోయిన 80 ఏళ్ల తర్వాత హచుకో తన యజమాని యుయోనోతో కలిసి ఉన్న కాంస్య విగ్రహాన్ని టోక్యో యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేశారు. హచుకో శరీరాన్ని టాక్సిడెర్మీ చేసి టోక్యోలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ లో ప్రదర్శనకు ఉంచారు. అంటే భవిష్యత్ తరాల వారికి చూపించడం, అధ్యయనం కోసం భద్రపరచడం జరిగింది. షిబియా సిటీ ఆఫీసు హచుకో బస్ పేరుతో కొన్ని మార్గాల్లో బస్సులను నడుపుతోంది. టోక్యో యూనివర్సిటీలోని అగ్రికల్చర్ విభాగానికి చెందిన ఆర్కివ్ మ్యూజియం లో హచుకో జీవితానికి సంబంధించిన సమాచారాన్ని భవిష్యత్ తరాల కోసం అందుబాటులో ఉంచారు. ఆ విశ్వాస పాత్రుడి జయంతి సందర్భంగా జపాన్ లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యజమానుల పట్ల విశ్వాసాన్ని ప్రకటించిన కుక్కలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటిలో హచుకో ప్రత్యేకమైనది. మొత్తానికి సినిమా కథను తలపించే హచుకో తన విశ్వాసంతో చరిత్ర సృష్టించింది. ఇలా పెంపుడు జంతువులపై ప్రేమున్న అభిమానులు ఎంతమంది ఉన్నారో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.